రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ లోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం శుభ పరిణామమనేసి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్యారంటీని అమలు చేస్తారనేసి నమ్మకంతోనే తమ పార్టీలో చేరుతున్నారనేసి అన్నారు. త్వరలోనే రైతులు తీసుకున్న రైతు రుణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేస్తారనేసి తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మే 13వ తేదీన ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కువ స్పందనలు మీరు అడిగే ముందే స్పందన చూసి రావడం సంతోషం. ఈ రోజు శంకర్పల్లిలో పదవేద నుండి, ప్రొద్దుటూరు నుండి, మిర్జాగూడ నుండి, కొత్తపల్లి నుండి, శంకర్పల్లి ప్రాపర్ నుండి, షేరుగూడ నుండి, అలంకాన్ గూడ నుండి, ప్రతి గ్రామం రావులపల్లి నుండి, ఇన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబంలో జాయిన్ అవుతాం మేము స్వచ్ఛందంగా అని చెప్పి చాలా మంది వివిధ పార్టీల నుండి మా పార్టీలో జాయిన్ అవ్వడం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఏ గ్యారంటీ అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్యారంటీ అమలు చేస్తుంది. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు హస్తం గుర్తు వైపు చూస్తుండ్రు. మనం కూడా అందరం కలిసినట్లు పోతే రాబోయే రోజుల్లో మన సంక్షేమానికి పెద్ద పీట వేసే కాంగ్రెస్ పార్టీతో ఉందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నాయకులు వచ్చారు. ఈ నాయకులు మా దాంట్లో జాయిన్ అవ్వడమే నిదర్శనం.